హలో ఫ్రెండ్స్, భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో, వాటి విశిష్టత ఏంటో, అలానే ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు అమ్మవారిని ఏ ఏ అలంకారాలలో పూజిస్తామో, ఏ రోజు ఏ శ్లోకాన్ని పఠించాలో, అలానే పూజా విధానం ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శరన్ నవరాత్రుల గురించి మనందరికీ బాగా తెలుసు, కానీ శరన్ నవరాత్రులు మాత్రమే కాదండి, ఏడాదిలో మరో 2 తెలుగు నెలల్లో అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు. అవే మాఘగుప్త నవరాత్రులు మరియు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు. ఆషాఢమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. శరన్ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢమాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అలానే నైవేద్యాలు సమర్పిస్తారు, ఉపవాసాలుంటారు, దీక్షలు చేపడతారు. వీటినే గుప్త నవరాత్రులు అని అంటారు. 4 ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి అమ్మవారు అంటేనే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. అలా స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తుంది. అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. అంతేకాక భూతగాదాలను కూడా నివారిస్తుంది. ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారి యొక్క స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హాల అనగా నాగలి, ముసల అనగా రోకలి, పాశ, అంకుశ, వరద, అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి అనగా బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అనగా నాగలి, ముసలము అనగా రోకలి ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢమాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరూ కాదు, సాక్షాత్తు ఆ భూమాతే. ఆషాఢ నవరాత్రులలో ప్రతిరోజు సప్తమాతృక దేవతలను మరియు అష్టమాతృక దేవతలను పూజించడం, 8వ రోజు వరాహిదేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది. ఇక ఆషాఢ నవరాత్రుల తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరం వారాహి నవరాత్రుల తేదీలు వచ్చేసి జూలై 6 నుంచి జూలై 15 వరకు జరుపుకుంటాము. మొదటి రోజు పూజ అనగా జూలై 6వ తారీఖు 2024 శనివారం నాడు వారాహిదేవి అమ్మవారిని వారాహిదేవి అవతారమైన ఉన్మత్త వారాహిదేవి రూపంలో పూజిస్తారు. ఇంకా దుర్గాదేవిని గనుక పూజించుకునేవారైతే శైలపుత్రి అవతారంలో అమ్మవారిని పూజించాలి. అదే అష్టమాతృకులను పూజించేవారైతే ఇంద్రాణీదేవిని పూజించాల్సి ఉంటుంది. ఇంకా ఈ రోజున నివేదించాల్సిన నైవేద్యం వచ్చి పాలతో చేసిన పాయసం లేదా పొంగలి. ఈరోజు తిథి వచ్చేసి ఆషాఢ శుక్ల పాడ్యమి. తిథి సమయం వచ్చేసి జూలై 6వ తేదీ శనివారం తెల్లవారుజామున 4:26 ప్రారంభమై
మరుసటి రోజు అనగా జూలై 7వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున 4:26 వరకు ఉంటుంది. ఆ తర్వాత 2వ రోజు జూలై 7వ తారీఖు 2024 ఆదివారం. ఈరోజున వారాహిదేవి అమ్మవారిని బృహత్ వారాహి అవతారంలో పూజిస్తారు. దుర్గాదేవిని ఆరాధించేవారు బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అదే అష్టమాతృకలను పూజించేవారు బ్రహ్మీదేవి అవతారంలో పూజించాలి. ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి లేదా పులిహోర. ఈరోజు తిథి వచ్చేసి ఆషాఢ శుక్ల విదియ. తిథి సమయం వచ్చేసి జూలై 7వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున 4:59 ప్రారంభమై మరుసటి రోజు అనగా జూలై 8వ తారీఖు సోమవారం నాడు తెల్లవారుజామున 4:27 ప్రారంభమై ఆ తరువాత 3వ రోజు జూలై 8వ తారీఖు సోమవారం నాడు వారాహిదేవి అమ్మవారిని స్వప్న వారాహి అవతారంలో పూజిస్తాము. అలానే దుర్గాదేవిని పూజించుకునేవారు చంద్రగంట అవతారంలో పూజించాలి. అదే అష్టమాతృకలను పూజించేవారు అయితే వైష్ణవీదేవి రూపంలో పూజించాలి. ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం వచ్చి బెల్లం పాయసం లేదా కొబ్బరి అన్నం. ఈరోజు తిథి వచ్చేసి ఆషాఢ శుక్ల తదియ. తిథి సమయం వచ్చి జూలై 8వ తారీఖు ఉదయం 5 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా జూలై 9వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 6:09 వరకు ఉంటుంది. ఆ తరువాత 4వ రోజు అనగా జూలై 9వ తారీఖు మంగళవారం. ఈ రోజున వారాహిదేవి అమ్మవారిని కిరాత వారాహి అవతారంలో పూజిస్తాము. అదేవిధంగా దుర్గాదేవిని పూజించుకునే వాళ్ళు అమ్మవారిని కూష్మాండ రూపంలో పూజించాలి. ఇంకా అష్టమాతృకలను పూజించేవాళ్ళు అయితే మహేశ్వరీదేవి రూపంలో పూజించాలి. ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం దద్దోజనం లేదా అల్లపు గారెలు. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల చవితి. తిథి సమయం వచ్చి జూలై 9వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 6:10 ప్రారంభమై మరుసటి రోజు అనగా జూలై 10వ తారీఖు బుధవారం నాడు ఉదయం 7:52 వరకు ఉంటుంది. ఆ తర్వాత 5వ రోజు జూలై 10వ తారీఖు 2024 బుధవారం. ఈ రోజున వారాహిదేవి అమ్మవారిని శ్వేత వారాహి అవతారంలో పూజిస్తాము. అదేవిధంగా దుర్గాదేవిని పూజించుకునే వాళ్ళు అయితే అమ్మవారిని స్కందమాత రూపంలో పూజించాలి. ఇంకా అష్టమాతృకలను పూజించేవాళ్ళు అయితే కౌమారీదేవి రూపంలో పూజించాలి. ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం లేదా దద్దోజనం. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల పంచమి. తిథి సమయం వచ్చి జూలై 10వ తారీఖు బుధవారం 7:53 ప్రారంభమై మరుసటి రోజు అనగా జూలై 11వ తారీఖు గురువారం నాడు ఉదయం 10:03 వరకు ఉంటుంది. ఆ తరువాత 6వ రోజు జూలై 11వ తారీఖు 2024 గురువారం. ఈ రోజున వారాహిదేవి అమ్మవారిని ధూమ్ర వారాహి అవతారంలో పూజిస్తాము. అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించే వాళ్ళు ఈ రోజున అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో పూజించాలి. అలానే అష్టమాతృకలను పూజించేవాళ్ళు అయితే అమ్మవారిని కాళీ చాముండాదేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది. ఈరోజున నివేదించాల్సిన నైవేద్యం పులిహోర లేదా కేసరి. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల షష్ఠి. తిథి సమయం వచ్చి జూలై 11వ తారీఖు ఉదయం 10:04 ప్రారంభమై మరుసటి రోజు అనగా జూలై 12వ తారీఖు శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. ఆ తరువాత 7వ రోజు జూలై 12వ తారీఖు 2024 శుక్రవారం. ఈ రోజున వారాహిదేవి అమ్మవారిని మహావారాహి అవతారంలో పూజిస్తాము. అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించేవారు అమ్మవారిని కాళరాత్రిదేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది. ఇంకా అష్టమాతృకల రూపంలో పూజించేవాళ్ళు అమ్మవారిని కాళీ శాకంబరీదేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని కనుక కూరగాయలతో కానీ పండ్లతో కానీ పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఇంకా ఈ రోజున నివేదించాల్సిన నైవేద్యం వచ్చి
శాకాన్నం లేదా కదంబం. ఈరోజు తిది ఆషాఢ శుక్ల సప్తమి. తిది సమయం వచ్చేసి జూలై 12వ తారీఖు శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:34 ప్రారంభమై మరుసటి రోజు అనగా జూలై 13వ తారీఖు శనివారం నాడు మధ్యాహ్నం 3:05 వరకు ఉంటుంది. ఆ తర్వాత 8వ రోజు అనగా జూలై 13వ తారీఖు 2024 శనివారం. ఈరోజున వారాహిదేవి అమ్మవారిని వార్తాళి వారాహి అవతారంలో పూజిస్తాము. అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించేవారు మహాగౌరీ దేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది. ఇంకా అష్టమాతృకల రూపంలో పూజించే వాళ్ళు కాళీ వరాహిదేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది. ఈ రోజున నివేదించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి లేదా బెల్లం పానకం. ఈ వారాహిదేవి అమ్మవారిని పూజించే సమయంలో ఖచ్చితంగా నైవేద్యానికి బెల్లం పానకం అనేది ఉండాలి. ఈరోజు తిది ఆషాఢ శుక్ల అష్టమి. తిది సమయం వచ్చేసి జూలై 13వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3:06 ప్రారంభమై మరుసటి రోజు జూలై 14వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:26 వరకు ఉంటుంది. ఆ తర్వాత 9వ రోజు అనగా జూలై 14వ తారీఖు 2024 ఆదివారం. ఈరోజున వారాహిదేవి అమ్మవారిని దండిని వారాహి అవతారంలో పూజిస్తాము. అదేవిధంగా దుర్గాదేవి రూపంలో ఆరాధించేవారు అమ్మవారిని సిద్ధిదాత్రి దేవి రూపంలో పూజించాలి. ఇంకా అష్టమాతృకల రూపంలో పూజించే వాళ్ళు కాళీ లలితా పరమేశ్వరి దేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది. ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం పాయసాన్నం. ఈరోజు తిది ఆషాఢ శుక్ల నవమి. తిది సమయం వచ్చేసి జూలై 14వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:27 ప్రారంభమై మరుసటి రోజు అనగా జూలై 15వ తారీఖు సోమవారం రాత్రి 7:19 వరకు ఉంటుంది. ఆ తరువాత 10వ రోజు జూలై 15వ తారీఖు 2024 సోమవారం. ఇదే వారాహి నవరాత్రులలో ఆఖరి రోజు. ఈరోజు వారాహిదేవి అమ్మవారిని ఆది వరాహి అవతారంలో పూజిస్తాము. అలానే ఈరోజు చివరి రోజు కనుక ఉద్యాపన కూడా ఈరోజే జరుపుకుంటాము. ఈరోజు తిది ఆషాఢ శుక్ల నవమి. ఈ వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయవచ్చు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి. మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడైతే ఉంచి ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉంచాలి. ఆ చిత్రపటాన్ని మార్చకూడదు. అలానే అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటేనే పెట్టండి. లేదంటే నిత్య దీపారాధన అయినా సరే సరిపోతుంది. ఇంకా కలశం పెట్టుకోవాలా లేదా అనేది మీ ప్రాంతీయ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఈ వారాహి నవరాత్రుల్లో ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆ తరువాత మాత్రమే ఆహారం అనేది తీసుకోవాలి. ఇంకా వారాహి అమ్మవారి పూజా విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ తరువాత షోడశోపచారాలతో అమ్మవారికి పూజ చేయాలి. షోడశోపచార పూజ తర్వాత అంగపూజ వారాహిస్తుతి చదువుకోవాలి. అలానే పూజా విధానంలో ఏ ఏ మంత్రాలతో అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవికి నిత్య పూజతో పాటు వారాహి అష్టోత్తరం వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలైన వారు వారాహి యొక్క స్తోత్రాలు హృదయం కవచం సహస్రనామాలు సహస్రనామము మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. తప్పకుండా వారాహి షోడశనామ స్తోత్రం కూడా పఠించండి. ఈ నవరాత్రి పూజల్లో భాగంగా అష్టోత్తరాలతో కుంకుమార్చన చేస్తారు. అలానే సహస్రనామాలు స్తోత్రాలు దేవీ భాగవతం దుర్గా సప్తసతి మరియు దేవీ మహత్యం లాంటివి పారాయణం చేయడం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు. అలానే
లలితా అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే మొత్తం 16 ఉపచారాలు చేయాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఆవాహనం. వారాహి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి, అనగా ఆహ్వానించడం. రెండవది ఆసనం. ఆసనం చూపించాలి, ఇక్కడ అక్షింతలు సమర్పిస్తారు. మూడవది పాద్యం, అనగా పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పిస్తారు. నాలుగవది అర్ఘ్యం, అనగా చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు. ఐదవది ఆచమనీయం, దాహం తీర్చుకునేందుకు నీళ్ళివ్వడం. ఆ తరువాత ఆరవది స్నానం, అనగా అభిషేకం చేయాలి. ఆ తరువాత వస్త్రం, అనగా దుస్తులు లేదా అక్షింతలు పూలు సమర్పించాలి. ఆ తరువాత ఎనిమిదవది యజ్ఞోపవీతం, అనగా యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు. ఆ తరువాత తొమ్మిదవది గంధం, గంధంతో అలంకరించాలి. ఆ తరువాత పదవది పుష్పం, పూలతో అర్చించాలి. ఆ తరువాత పదకొండవది ధూపం, అనగా అగరబత్తులు వెలిగించాలి. ఆ తరువాత పన్నెండవది దీపం, అనగా వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి. ఆ తరువాత పదమూడవది నైవేద్యం, అనగా పండ్లు, పానకం, వివిధ రకాల పిండి వంటలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత పద్నాలుగవది తాంబూలం, అనగా ఆకు ఒక్క తాంబూలం ఇవ్వాలి. ఆ తరువాత పదిహేనవది నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ తరువాత 16 ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించాలి. ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు, లేదంటే ముత్తైదువును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు. ఇక పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం. ఇక వారాహి అమ్మవారి దీక్షా నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. అలానే సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిదేవిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. అలానే కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలున్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతులు పొలంలో గనక వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు కనుక పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది. ఇంకా వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు. మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏమిస్తే మీకు మంచి జరుగుతుందో. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని యొక్క కరుణ కోసం పూజ చేయండి. ఓం శ్రీ వారాహిదేవి అయి నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః.